నిజంగా దేవునితో సహవాసం లేక చాలా మంది పాడైపోతున్నారు. కాబట్టి దేవుని సహవాసం అనేది మనకు ఆశీర్వాదం మేలునిస్తదని బాగా చెప్పి ఉన్నాడు. దాన్ని బట్టి దేవుని మహిమపరుస్తున్నాను. రాత్రి ఎవరైనా సరే శాంతి సమాధానం లేక దుఃఖంలో వేదనలో నిట్టూర్పులో నిస్సహాయతలో ఉంటే ఒక్కసారి నీ హృదయాన్ని తెరిచి యేసయ్యకి అప్పగించు. ప్రభువా, నాకు నిజమైన ఆనందం కావాలి, నిజమైన సంతోషం నాకు కావాలి. 10 మందికి మేలు చేయడంలో నేను సంతోషించాలనుకుంటున్నాను, నిన్ను ఆరాధించడంలో సంతోషించాలనుకుంటున్నాను, నిన్ను స్తుతించడంలో సంతోషించాలనుకుంటున్నాను అన్ను చెప్పగలిగితే ఈ ఆనందం తరగనిది, ఈ ఆనందం డబ్బులతో కొనలేనిది, విలువైన ఆనందాన్ని ప్రభువు నీకు ఇస్తాడు. అపవాది మనం నిరాశలోనే ఉండాలనుకుంటాడు. నువ్వు నిరాశ పడుతున్నావు అని తెలిస్తే, నువ్వు బాధపడుతున్నావు అని తెలిస్తే ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయ్యేది ఎవరు తెలుసా? అపవాది. మన విరోధి అయిన అపవాది అంటే అపవాదికి మన సంతోషంగా ఉండడం అస్సలు ఇష్టం లేదు. మనం సంతోషంగా ఉంటే అపవాది నిరాశగా ఉంటాడు, మనం నిరాశగా ఉంటే అపవాది సెలబ్రేట్ చేసుకుంటాడు. అర్థమవుతుందండి? కానీ మనం సంతోషంగా ఉంటే సంతోషించేది మన ప్రభు. వెన్ వీ ఆర్ హ్యాపీ, ఆ గాడ్ ఈజ్ హ్యాపీ. ఎందుకంటే ఆయన మన సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ప్రభువు నందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని వాక్యం సెలవిస్తుంది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ప్రీతి బదులు ఇలాంటి మీటింగ్ పెట్టాలని, కానీ ఇప్పుడు పెట్టినందువల్ల నేను చాలా దివ్యం పొందాను, ఆధ్యాత్మికంగా చాలా బలపడ్డాను. ఎంతో విశ్వాసంగా ఉన్నప్పుడు కూడా బలహీన పడే పరిస్థితులు ఎన్నో వస్తుంటాయి, కానీ ఈరోజు అన్న చెప్పిన వాగ్దానంతో తిరిగి మేము పునర్జన్మంలాగా మళ్ళీ వాక్యం ద్వారా బలపడుతూ రావడానికి ఒక అవకాశాన్ని మాకు దేవుడు అనుగ్రహించినట్టు మేము నమ్ముతూ విశ్వాసంతో ఎంతగానో ఆనందంతో సంతోషంతో ఇంటికి వెళ్తున్నాం. ఇది నేను హిందూ న్యాచురల్గా, ఇదే ఫస్ట్ టైం చర్చ్కి రావడం. చాలా మంచిగా అనిపించింది, మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఫస్ట్ టైం అసలు రావడం చర్చికి చాలా బాగుంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క జనం ఎంత హృదయపూర్వకంగా వాళ్ళు వెళ్తున్నారో నేనే వాళ్ళకి ఒక సాక్షిగా నిలబడుకున్నాను. మండు ఎండల్లో దేవుడి నుంచి చల్లటి వాతావరణాన్ని ఇచ్చి దేవుని ఆశీర్వాదాలు ఈ విధంగా మా మీద కుమ్మరించినందుకు ఆ దేవా దేవునికి వందనాలు. సమస్యలున్న నా జీవితంలో నాకు బలము, శక్తి, ఆదరణ అక్క చెప్పిన మిస్సెస్ ద్వారా వచ్చింది. ఇక్కడికి వచ్చి పరిశుద్ధాత్మలు నింపబడాను. నేను హిందూ కుటుంబం నుంచి వచ్చినాను. దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. బ్రదర్ గారి వాక్యం నేను రోజు ప్రతిదినము వింటాను. నేను అనుకునేదాన్ని ఒకరోజైనా లైవ్లో నేను చూడగలుగుతానా, దేవుడి వాక్యం వినగలుగుతానా అని దేవుడు ఇచ్చినటువంటి అవకాశానికి బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. నేను చాలా లోన్లీగా ఫీల్ అయినప్పుడు యూట్యూబ్లో జాన్ వెస్లీ గారి మెసేజ్లు చూసి బలపడ్డాను. అక్క ఇచ్చే మెసేజ్లు కానీ, బ్రదర్ ఇచ్చే మెసేజ్లు కానీ దేవునిలో చాలా బలంగా ఉండడానికి, ఆత్మీయంగా ఎదగడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. నిరాశ గురించి దేవుడు నాతో మాట్లాడినాడు. ఎప్పుడైతే మనం ఆలోచించకుండా తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల నిరాశను పోగొట్టుకుంటాం. బ్లెస్సింగ్ మీటింగ్ నిజంగానే బ్లెస్సింగ్గా ఉంది. యాక్చువల్లీ జాబ్ కొరకు నిరుత్సాహంతో ఈ మీటింగ్స్కి వచ్చానైతే దేవుడు అద్భుత రీతిగా 2 వర్తమానాల ద్వారా దేవుడు మాట్లాడి బలపరిచారు. ఇట్ వాజ్ రియలీ అ బ్లెస్సింగ్. ఆయన వాక్యం ద్వారా ప్రతి ఒక్కరూ బలపడుతున్నారు. మా జీవితాల్లో చాలా అద్భుతాలు అంటే చాలా జరిగాయి. వెంకటగిరి నుంచి వచ్చాము. అన్నయ్య మెసేజ్లు అన్నా, అన్నయ్య వాక్యాలు అన్నా, పాటలు కానీ, నిజంగా అన్నయ్య అంటే నాకు చాలా చాలా అభిమానము, ఇష్టము. అన్నయ్య కోసమే ఎంత దూరం కూడా ఆయన వాక్యం వినాలని ఎంత దూరం కూడా వచ్చాను. దేవుడు మమ్మల్ని చాలా అద్భుతంగా, దేవుని సహవాసంలో ఉంటే ఏ విధంగా ఎదుగుతామో, దేవుడు మనకు దగ్గరకు వస్తే విశ్రాంతినిస్తాడని మాట్లాడుతూ వచ్చాడు బ్రదర్. పరలోక రాజ్యంలో మాకు ఒక సిద్ధపాఠం అనేది ఉంటుంది అని, నిరీక్షణ ఉంటుందని చెప్పేసి దేవుడు బ్రదరు 3 వాక్యాల ద్వారా చాలా అద్భుతంగా మాతో మాట్లాడుతూ వచ్చారు. మేమంతా మా కుటుంబం అంతా చాలా హ్యాపీగా దేవుని మాటలు విని హ్యాపీగా ఇంటికి వెళ్తున్నాము.